ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణలో వచ్చేటప్పటికి ఫస్ట్ వేవ్ అప్పుడు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ లక్షలకు లక్షల ఫీజులు గుందారు. అదే సందర్భంలో గవర్నమెంట్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ ఉస్మానియా లాంటి చోట్ల మాత్రమే ట్రీట్మెంట్ అక్కడికి వచ్చేటప్పటికి దొరకలేదు. బెడ్లు చాలామంది ఇబ్బంది పడ్డారు, హోమ్ ఐసోలేషన్లోనే ఉన్నారు. కొంతమందికి నేచర్ క్యూర్ హాస్పిటల్ లాంటి చోట్ల చేసుకొచ్చారు. ఆంధ్రాలో వచ్చేటప్పుడు ఫస్ట్ ట్రిప్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని కూడా ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అలాగే క్వారంటైన్ సెంటర్లు అంటూ కొని పెట్టింది, కాలేజీలు హాస్టల్స్ ఇవన్నీ తీసుకుంది, ఇవన్నీ నడిచినాయి. ఇప్పుడు ఈ ట్రిప్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఆంధ్ర కూడా అంతంత మాత్రం ఉంది. ఇప్పుడు క్వారంటైన్లు పెట్టుకొచ్చారు. అలాగే హాస్పిటల్ మాత్రం ఇంకా గవర్నమెంట్కి తెప్పించి ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర డబ్బులు వసూళ్ళు అనేటువంటిది యథావిధిగా నడిచిపోతూనే ఉంది. ఇక్కడే కీలకమైనటువంటి అంశం ఏంటంటే రెండు చోట్ల కూడా అనధికారికంగా నడిచిపోతున్నాయి. కొన్ని ప్రభుత్వాలు వాళ్ళకి అనుమతన్నా ఇవ్వండి, లేదా వాళ్ళని వేధించకుండా వదిలేను. ఎందుకంటే అమ్మ పెట్టా పెట్టదో అడుక్కు తిననివ్వదని చెప్పేసి మనమా బెడ్లు ఏర్పాటు చేయం. గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తే 3 గంటలు 4 గంటలు కూర్చున్నా కూడా దిక్కు ఉండదు. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో చంద్రబాబు గారి పెన్షన్ గురించి రాజశేఖర రెడ్డి గారు తిట్టేవాళ్ళు, రాజశేఖర రెడ్డి గారి పెన్షన్ గురించి చంద్రబాబు గారు తిట్టేవాళ్ళు. ఏంటి, ఒకళ్ళు చచ్చిపోతే ఆ తర్వాత ఇస్తారా అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారు అడిగేవాళ్ళు. ఈయనకి చేత కావట్లేదని ఏదో చంద్రబాబు గారు తిట్టేవాళ్ళు. మెయిన్ అయితే ఏంటి, చనిపోయినప్పుడు ఎన్నైతే ఖాళీలు వస్తాయో అన్నీ మళ్ళీ కొత్త ఇస్తాం తప్పించి ఉండేది కాదని. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే హాస్పిటల్లో అది ఎవరైనా చనిపోతే ఆ బెడ్ ఖాళీ అయింది కాబట్టి అది వేరే వాళ్ళకి ఇవ్వడమే తప్పించి లేనటువంటి పరిస్థితి అయిపోతుంది గవర్నమెంట్ దగ్గర. అలాంటప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళడానికి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చేటప్పటికి రికమెండేషన్ దాంట్లో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు రికమెండేషన్లు అవసరం అవుతున్నాయి. లేదంటే వేలకు వేలు డబ్బులు, అది కూడా కార్డు లేకుండా ఆర్టీజీఎస్ లేకుండా ఏటీఎంలు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి, లేదా క్యాష్ చేతికి ఇవ్వాలి, ఇన్సూరెన్సులు ఉండద్దు, ఈ స్టేజ్లో ఉన్నాయి. ఇలా కాకుండా కాస్త బాధ్యతగా చేస్తామనేటువంటి వాళ్ళకేమో ఈ కోవిడ్ పర్మిషన్ మీకు ఇవ్వలేదు అని చెప్పి ఆపుతున్నారు. వీళ్ళు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళు డాక్టర్లో కాదో చూడండి, హాస్పిటల్లో కాదో చూడండి, క్వారంటైను ఐసోలేషను అవన్నీ ఏదో ఒక రకంగా అయితే ట్రీట్మెంట్ ఇస్తారు కదా. మనం చేయలేనప్పుడు పేషెంట్ వాళ్ళు ఇష్టమై వెళ్తున్నప్పుడు మనం ఎందుకు ఆపాలి? కోవిడ్కో సపరేట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉందా? ఆ లెక్కనైతే గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఆక్సిజన్ లేదని మనమే చెప్తున్నాం కదా. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆక్సిజన్ వాళ్ళు తెప్పించుకుంటాం, వాళ్ళ ఏర్పాట్లే వాళ్ళు చూసుకుంటారు కదా. ఇక్కడ మనము చేయలేక జనం వాళ్ళని నమ్మి వెళ్తుంటే వాళ్ళని చేయనీయక ఈ విధమైనటువంటి విధానం కరెక్టా ఒకసారి ఆలోచించుకుంటే బెటర్. లేదా గవర్నమెంట్లో మొత్తం ప్రైవేట్ ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకోండి, అందరికీ వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఖచ్చితంగా హాస్పిటల్లో జాయిన్ చేయండి. గ్రేట్, అప్పుడు సలాం చేస్తారు జనం మీకు. ఇటు మనము చేయక వాళ్ళని చేయనీయక ఇబ్బంది పెట్టేటువంటిది కరెక్టో కాదో చెక్ చేసుకోవాల్సి ఉంది.